హాయ్ అండి, మీ పేరు? నా పేరు రామకృష్ణ అమ్మ, నేను బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అమ్మ, ఉస్మాన్ యూనివర్సిటీ. నా పేరు రామకృష్ణ. ఇక్కడ కళాభారతి కన్స్ట్రక్షన్ జరిగింది కదా, ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ కళాభారతికి సంబంధించిన కాన్సెప్ట్ ఓన్లీ కేవలం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన రూలింగ్లోకి వచ్చినా కానీ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ఒక ఆడిటోరియం ఉంటే ఆ ఆడిటోరియంలో మనకు సంబంధించిన ఈ ఇక్కడ పక్కన డిగ్రీ కాలేజ్ ఉంది, రీసెంట్గా మెడికల్ కాలేజ్ అయింది, ఇటు పక్కగా కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. అట్లాంటి వాటికి అన్నిటికీ ఏదైనా కల్చరల్ యాక్టివిటీ చేసినా కూడా ఏది చేసుకున్నా కూడా ఒక వేదిక అనేది లేదు మనం పర్ఫామ్ చేసుకోవడానికి. సో అదాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇట్లాంటి కళాభారత్ ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం నిర్మించి క్లాసికల్ డ్యాన్సర్స్కి సంబంధించిన షోస్ కానీ ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ కాలేజెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ కళాభారతి బాగా ఉపయోగపడుతూ ఉంది. అంటే లాస్ట్ టైం సంబంధించిన కొంతమంది అంటే రీసెంట్గా కలెక్టరేట్ సంబంధించిన మన దశాబ్ది ఉత్సవాలు జరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో దానివల్ల ఈ కళాభారత్ అనేది ఒక కామారెడ్డికి ఒక ఐకానిక్గా నిలబడుతుంది. కళాభారతే కాదు, కళాభారతతో పాటుగా ఇక్కడ రీసెంట్గా మన 2020లో జూన్లో కలెక్టరేట్ ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ ఓపెన్ చేశారు మన సీఎం గారు, ఆ తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా రీసెంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో దీనివల్ల కొంతవరకు ఏంటిదంటే అన్ని రకాలుగా ఒక ఆడిటోరియం అనేది ఉంటే కళల్ని మనము ముందుకు తీసుకుపోయేదానికి ఆస్కారం ఉందనే దూరదృష్టితోని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మీకు జరిగిన అభివృద్ధి పనులు ఏంటి? ఒక్కటి ఒక్కటి కాదండి, ప్రతి చోట అభివృద్ధి. ఇప్పుడు మీరు వస్తూ ఉన్నారు, మీరు మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉంటే ఇటు పక్కన ఈ పక్కన వస్తూ ఉంటే మీరు ఈ డివైడర్ రోడ్ చూడండి, సెంట్రల్ లైటింగ్ చూడండి. దాదాపుగా మీరు అక్కడ నర్సన్నపల్లి చౌరస్తా నుంచి టేకిరాల చౌరస్ వరకు మొత్తం ఇంతకుముందు ఓన్లీ సింగిల్ రోడ్ ఉండేనండి, ఆ తర్వాత ఆ సింగిల్ రోడ్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి దానికి డివైడర్స్, సెంట్రల్ లైటింగ్స్, కళాతోరణం, అక్కడ వెల్కమ్ తోరణం ఒకటేంటి. అదే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో నిర్మించిన నాసిరకం పనులు ఉన్న మిషన్ భగీరథకు సంబంధించిన ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు 190 కోట్లు పెట్టి ఆ 190 కోట్లతో దానికి మరమ్మతులు చేపించి దాన్ని అద్భుతంగా తీర్చిదిచ్చి ఈరోజు ప్రతి ఇంటికి నల్లా ద్వారా ఒక స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఆ అభివృద్ధితో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజ్, అసలు మెడికల్ కాలేజ్ అంటే కామారెడ్డిలో మేము ఒక కళారే, మేమున్నప్పుడు అసలు మెడికల్ కాలేజ్ అవుతుందా అనే స్థాయి నుంచి రైట్ మెడికల్ కాలేజ్ అయ్యింది అనే స్థాయి వరకు, అంటే ఈరోజు దాదాపుగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడక ముందు తెలంగాణ మొత్తం రాష్ట్రం నుంచి 2000 మంది డాక్టర్లు తయారయ్యే నుంచి ఈరోజు తెలంగాణ హయ్యెస్ట్ ప్రొడక్ట్ ఒక 10,000 మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. అంటే అది కేవలం తెలంగాణ మీద ప్రేమ ఉన్న కేసీఆర్ గారికి సారథ్యం వల్లనే అయింది. ఈరోజు అదే కేసీఆర్ గారు కామారెడ్డికి వస్తూ ఉన్నారు. నిజంగా మేమెంతో రుణపడి ఉంటాం సార్, మీరు రావడంతోనే కొన్ని 1,000 కోట్ల నిధులు వస్తాయని మాకు తెలుసు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కేవలం అంటే ఏదో ఈరోజు మిగతా పార్టీలో నేను కావాలి పేర్లు చెప్పలేం కానీ ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళందరూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దొంగ హామీలు అమలుకు సాధ్యం కానీ మేనిఫెస్టోలు పెట్టి నడిపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మేనిఫెస్టోలో పెట్టని పనులు కూడా అత్యంత అద్భుతంగా అమలు పరుస్తూ అందరికీ అంటే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందిస్తున్న ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ గవర్నమెంటే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలని దేశం మొత్తం కాపీ కొట్టే స్థాయికి తీసుకెళ్ళారంటే సీఎం కేసీఆర్ గారికి ప్రజలపైన ప్రేమ ఉన్నది, ప్రజలపైన అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు సారు. ప్రతి అడుగు తెలంగాణ పైన సారికి తెలిసి ఉన్నది కాబట్టి ఈరోజు వైకుంఠ ధామాలు అయితేనే ఉంది, పల్లె ప్రగతిని అయితే ఉంది, చెత్తను స్వీకరించే వాహనాలు అయితేనే ఉంది, ఇట్లాంటి ప్రతి అంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారము, వాట్ నాట్. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు అరే చెట్టు నాటించిన అశోకుడి గురించి చదువుకున్నాం, 2014 వరకు కూడా అదే చదువుకున్నాం. కానీ 2014 తర్వాత కేసీఆర్ గారు పెట్టిన హరితహారం వల్ల ఈరోజు అడుగుల శాతం మనది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? తెలంగాణ కన్నా ముందు 2014 26% ఉంటే ఈరోజు దాదాపు 34% వరకు అడవుల పెంపకం పోయింది. సో ఆ రకంగా అంటే ఏదైనా గవర్నమెంట్ ఎట్లుండదంటే మీ లాస్ట్ టైం అంతకుముందు చంద్రబాబు నాయుడు పేర్లు చూస్తే కేవలం ఐటీ సెక్టర్ మీద కొంచెం వరకు ఫోకస్ చేస్తుండే, మిగతా సెక్టర్స్ అన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఆ రోజులు ఉండే. కానీ అంటే ఒక రైతు పక్షపాతి అయిన సీఎం గారు 2014 సీఎం అయ్యాక తెలంగాణను ఒక్క రంగంలో కాదు, తెలంగాణ రైతు ఈరోజు దేశానికి మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి పోయిందంటే అది ఖచ్చితంగా దానికి మొత్తం కూడా ఆ క్రెడిట్ అంతా కూడా సీఎం కేసీఆర్గా దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలోనే
68 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం నుంచి 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యంలో ముంగడికి పోయిందా అంటా ఉంటే అది డెఫినెట్గా సీఎం కేసీఆర్ కృషి. సో అట్లాంటి కేసీఆర్ సార్ మా దగ్గరికి వస్తూ ఉన్నారు, మేము దానికి నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు కూడా మేము అందరం ఒకటే, మా తరపున మేమందరం, మా విద్యార్థి నాయకుల తరపున కానీ కామారెడ్డి ప్రజలందరం కూడా ఏంకుంటుంటే సార్ది డిసైడ్ అయిపోయింది గెలుపు, మెజార్టీ ఒకటే బాకీ ఉంది. ఆ మెజార్టీ ఏంటిది, 110,000, 120,000 అని చెప్తే గెలుపు విషయంలో ఎట్లాంటి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఈ అభివృద్ధి అంటారా, మీరు అన్ని రకాలుగానండి, మీరు ఏ క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ నన్ను అడగండి, నేను అన్నిటి మీద మీకు స్పష్టంగా మీకు దీస్తో సహా నేను చెప్పే బాధ్యత నాది. ఉద్యోగుల విషయంలో అయితే ఉద్యోగుల విషయంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగులు ఇచ్చిందండి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 2,06,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్స్ ఇచ్చింది, దాంట్లో 1,40,000 వరకు ఫిల్ఫిల్ చేసినామండి. మీరు 2004 నుంచి 2014 వరకు 11,000 ఉద్యోగాలు, సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి 13,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, 20,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. మీరు మా కడ దీంట్లో ముంగట్టున్నారు, మీరు ఏం చేసినారు? మీరు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ లేదు. కాంగ్రెస్ అంటే దోసుకున్నానికి దోసుకున్నంత కావుకి లావు. మీకేంటిది, 10 సంవత్సరాల నుంచి మీకు అధికారం లేదు, మాకు అధికారం రావాలి, అధికారం వస్తే మేము ప్రజల్ని దోసుకోవాలనే దాంతో ముంగడిపోతారు, తప్పితే డెవలప్మెంట్ మీద మీకు ఎట్లాంటి లేదు. కేసీఆర్ కన్నా తెలంగాణ జాగ్రఫీల పైన ఏ నాయకుడి కన్నా కొంచెమైన నాలెడ్జ్ ఉందని చెప్పండి. ఇలా ఇంచు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారి కానీ తెలిసినంత, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలంగాణ పైన ఉన్న గ్రిప్పు కన్నా ఇంకా వేరే నాయకులకి ఎవరికన్నా ఉందా? ఎంతసేపు మా మీద పట్టగాల్సి మీ దేశ ప్రయత్నం చేస్తే తప్పితే ఎక్కడ కంటెంట్ లేదు, కమిట్మెంట్ లేదు. ఇలా కంటెంట్ ఉన్న లీడర్, కమిట్మెంట్ ఉన్న లీడర్ ఎవరైతే ఉండంటే డెఫినెట్లీ అది కేసీఆర్ గారే. సో డెఫినెట్లీ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం సీఎం కేసీఆర్ గారు వస్తున్నందుకు. కామారెడ్డి రూపురేఖలు చాలా మారిపోతూ ఉన్నాయి, మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి పిలిపించి నేను మొత్తం కామారెడ్డి ఇప్పుడు తీసుకోండి విజువల్స్, మళ్ళీ ఒక 2028 తర్వాత మళ్ళీ ఒకసారి విజువల్ తీసుకొని మనం మాట్లాడతాం. సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టులో 22A ప్యాకేజ్ కింద కామారెడ్డి ఏరియా ఉంది. సో దానికి సంబంధించిన కొన్ని కాలువలు ఇక్కడ కాటేవాడి, అమర్లబండ, గుజ్జలు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు నుంచి మనకి ఇక్కడికి సంబంధించిన ప్యాకేజ్ పనులన్నీ మన నిర్మాణ దశలో ఉన్నాయి. అవి ఒక్కసారిగా పూర్తయితే మటుకు కామారెడ్డి మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. మిషన్ కాకతీయలో భాగంగా కామారెడ్డికి సంబంధించిన చెరువులు, కామారెడ్డి జిల్లాలో అన్ని చెరువులు కూడా మిషన్ కాకతీయ అంటే కాకతీయ కాలం నుంచి గొలుసుకట్టు చెరువులు ఎట్లా ఏర్పాటు చేస్తే గొలుసుకట్టు చెరువుల ద్వారా ఆ రోజు కాకతీయులు ఏ విధంగా అయితే గ్రౌండ్ వాటర్ని పెంచారు, ఇలా అదే పాలసీని తీసుకొని దానికన్నా మెరుగ్గా ఈరోజు సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన మిషన్ కాకతీయుల వల్ల ఇలా ఎక్కడైనా పెట్టుకోనండి, ఒకప్పుడు 1,000 ఫీట్లు, 1,200 ఫీట్లు, 1,500 ఫీట్లు, 2,000 ఫీట్లు కొట్టినా వాటర్ రాకపోతుండే, ఇలా 100 ఫీట్లకు, 50 ఫీట్లకు నీరు వచ్చే స్థాయికి పెరిగింది. గ్రౌండ్ వాటర్ అనేది చాలా అద్భుతంగా పెరిగింది. మీరు ఎప్పుడైనా పోండి ఇక్కడ మీకు ఇప్పుడు నియర్ బై మీరు ఒక 1/2 కిలోమీటర్ దూరం పోతే టేకేరాల చెరువు ఉంటుంది, ఇక్కడ ముంగడి పోతే కామారెడ్డి చెరువు ఉంటుంది, అటు కిందికి పోతే చిన్నమలటి చెరువు ఉంటుంది. దాదాపు వర్షాకాలం పోయి 3 నెలలు అవుతుంది, బట్ స్టిల్ నౌ ఇప్పుడు వాటర్లన్నీ ఇట్లా జస్ట్ మత్తడి దొంగే విధంగా ఉండే వాటర్లు అంటే అది కేవలం ఒక్కరోజుతో అయ్యింది కాదు, దాని వెనుక చాలా సీఎం గారి కృషి ఉండడం వల్లనే ఇట్లాంటి అద్భుతమైన మిషన్ కాకతీయ లాంటి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవడం వల్ల జరిగింది, తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయండి, దాని గురించి పెద్ద దాని గురించి అవసరం లేదు, అందరం కలిపికట్టుగా పనిచేస్తాం, దానికి అట్లాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వర్గాలు విభేదాలు అట్లాంటివి ఏం లేవు, అందరం కూడా అందరి ఆకాంక్ష, అందరి ఆశ, అందరి ధ్యేయం ఒకటే, సీఎం కేసీఆర్ గారి గెలుపు. ఆ గెలుపు కోసం అందరిలో ఉన్న అన్ని తీసేసి అన్ని పక్కన పెట్టి అందరం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ గారిని గెలిపించుకోవడమే మా లక్ష్యం, మా ధ్యేయం. ఇక వెంకటరామిరెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిదండి, 2009లో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఏం చేసిండు, ప్రపంచం అందరూ తెలుసండి. ఇవాళ ఏదో వచ్చి నేను నిందితవాదిని అదేం చెప్పేసి మాట్లాడి ఏదో నాలుగు కుల సంఘాలకు నాలుగు చేయగాని అట్లా కుల సంఘాలకు నాలుగు చేసిండు, కుల సంఘాలకు దేవాలయాలకు ఏం కానీ లీడర్లు అయిపోతారా అండి వాళ్ళు, ఆ కుల సంఘాలకు దేవాలయ కట్టిపోయే కానీ గెలుస్తారా? పబ్లిక్ ఏం చేసిరండి తెలియాలి, నువ్వు పబ్లిక్ ఏం చేసినావు, మరి నీ స్కూల్లో ఉంది, నీ స్కూల్ ఎంతమంది నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినావు ప్రొబేల్ స్కూల్ ద్వారా చెప్పు మిస్టర్ రమణారెడ్డి, నువ్వు ఎంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినావు? రైట్, నువ్వు ఒక సోషల్ యాక్టివిటీ, నువ్వు ఒక మంచి నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు, నిస్వార్థమైన సంఘసేవుడు అనుకుంటున్నావు, మరి నీ స్కూల్లో నువ్వు ఎంతమందికి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినావు చెప్పు.
అంటే ఎలక్షన్ వచ్చే వారికి గుర్తుకొస్తుందా ఇక్కడ ఏ ప్రజలు మొరుపెట్టినా ఇవాళ జెడిపిటీసీ పోయినా ఒక్కటి పోతే పెద్ద ఫరక్ పడేది ఏముందండి సీఎం గారికి సీఎం గారికి ఇచ్చుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు సీఎం గారు ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు లైట్ తీసుకురు ఇలా అసలు పుట్టే పిడికెడు మంది లేని దగ్గర నుంచి ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ దాకా పోయిందండి దాంట్లో నుంచి ఒక్కటి పోతే మాకు ఫరక్ పడేది ఏముంది దానివల్ల ఏమి ఇబ్బంది లేదు వస్తుంటారు పోతుంటారు ఎలక్షన్ అయినప్పుడు ఈ ఆడవీళ్ళు కొంతమంది బయటకు పోవడం రావడం కామన్గా సహజంగా ఉంటుంది దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సీఎం గారికి గురించి మాట్లాడేంత స్థాయి అంది రేవంత్ రెడ్డిది మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన స్థాయి ఏంది ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన మాకు ప్రపంచం అంతా చూస్తలేదా నువ్వు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి నువ్వు ఇందాక వచ్చినావు ఓటుకు నోటు కేసులో దొంగపై ఇప్పుడు కూడా ఆయన మీదకి అక్యూజ్డ్ కేసు నడుస్తూ ఉంది ఆయన మా మీద మాట్లాడతాడా ఆయన కేసీఆర్ గురించి కేసీఆర్కి ఏమన్నా వెంట్రుక కన్నా సమానమైన రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చి ఏదో పొట్టి 3 ఫీట్లైనా 4 ఫీట్లైనా కేసీఆర్ మీద మాట్లాడితే వాట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ అంటే కూడా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక పిడికడి మంది లేని స్థాయి నుంచి ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించవద్దు ఆర్టికల్ 3 ద్వారా అని ప్రపంచం అందరికీ తెలియజేసిన నాయకుడు కేసీఆర్ అండి కేసీఆర్ అంత నాలెడ్జ్ ఉందండి రేవంత్ రెడ్డి గారికి రమ్మనండి ఏ బయటలో మేము మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారితో నీకు ఏ విషయం మీద సబ్జెక్ట్ ఉంది నీ ఏ విషయం మీద కంటెంట్ ఉంది నువ్వు ఎంతసేపు వాడిని బుద్ధులు తిట్టుడు వీళ్ళని బుద్ధులు తిట్టుడు తప్పితే నువ్వేమైనా మాట్లాడినావా సీఎం గారి స్థాయికి ఆయన బూతులు మాట్లాడచ్చని చెప్పండి మీరు చెప్పండి విషయం ఏంటిదంటే నీకేం కంటెంట్ ఉంది నువ్వేం అభివృద్ధి చేస్తావు ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నువ్వు లాస్ట్ ఇయర్ 2018 మేనిఫెస్టో ఇచ్చినావు నీకు నమ్మిరా ప్రజలు మరి మా పిఆర్ఎస్ పార్టీ సీఎం గారు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తారు మమ్మల్ని నమ్మిరు కదా ఇలా దళిత బంధు విషయంలో కూడా మేము అందరం స్టిక్ కొన్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు అన్ని దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు డెఫినెట్లీగా అంటే ఒక్కొక్క పద్ధతి ఒకటేసారి దానికి బడ్జెట్ సరిపోదు కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో కొన్ని తీసుకుంటూ ఎక్కడ పైరేవులకు కానీ మిగతా వాటికి కానీ ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రతి దళిత కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం సీఎం కేసీఆర్ది కేసీఆర్ గారు ఒక పథకము ప్రవేశపెట్టారంటే అంత ఆల్తఫల్తగా పెట్టాడంటే దాని వెనుక చాలా స్టడీ చేస్తారు సార్ దాని వెనుక చాలా రీసెర్చ్ చేస్తాడు అంటే కొన్ని అణగారిన వర్గాలు వెనుకబడిన తరగతుల్ని ఏ విధంగా అభివృద్ధి అంతే అంటే వీళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ముందుకు పోతే దాని మీద దీర్ఘ ఆలోచన పెట్టి ఒక పథకాలు తీసుకొస్తారు ఇవాళ అదే పథకంలో భాగంగా సౌభాగ్యలక్ష్మి పథకం వచ్చింది ఒకవేళ గవర్నమెంట్ 100% గవర్నమెంట్ ముందు 2023 డిసెంబర్ 9 మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు కేసీఆర్ దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు ఆ రోజు సౌభాగ్యలక్ష్మికి సంబంధించిన పథకం కానీ అన్నపూర్ణ సన్నబియ్యం పథకం కానీ ఈబీసీలకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాసెస్కి గురుకులాలు కానీ ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఏదో కొంచెం అటో ఇటో అక్కడ ఇక్కడ ఈ వీళ్ళు చెవకులు పిలిచినంత మాత్రాన దానికి ఏం లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో గెలవబోతూ ఉన్నది మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళొకసారి తెలంగాణ సీఎంగా కాబోతూ ఉన్నారు అది తథ్యం